హలో రమేష్, ఏంది నీ బాధ? అసలు ఎందుకింత, ఎందుకు ఈ విధంగా ఇంత కడుపు మంట? పోసుగాల, బాధ ఏందంటే నువ్వేంది కడుపు మంట అంటావో? నీ కడుపు మంట వస్తే ఇంట్లో ఈనో దాగలిగానే షోకి వస్తే ఎట్టా సైమే? సర్లే, కడుపు మంటనైనా ఇంకేమైనా ఉన్నాయా? అసలు బుద్ధి లేదు, బుద్ధి జ్ఞానం లేని ఎదవలంతా ఈ తెలుగుదేశం పార్టీలోనే చేరారు. సదియా జోగియే, అట్ట టీడీపీ వాళ్ళని ఎదవాలంటున్నావో? టీడీపీ వాళ్ళకి సంస్కారంతో మాట్లాడమని చెప్పే మీరు ఇట్లా మాట్లాడొచ్చా? బుద్ధి లేని సన్నాసులు అందరూ ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు రావటం. ఒరే ఒరే ఒరే, ఎంత చెప్తున్నా వినకుండా అట్టే సన్నాసులు అంటావేంది? నూరుంది కదా, అనే మీలాగే బోండా బుద్ధాలు కూడా మాట్లాడే వాళ్ళ బతుకులు బస్టాండ్ చేసుకున్నారు. అయినా కూడా మారకపోతే ఇట్టే ఉంటే అట్ట చెప్పు. సర్లే, కూసింత బూతులు లేకుండా మాట్లాడు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తా ఉంది? ఇబ్బంది బడా, మీరు పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఎట్టా పనిచేస్తుందని మీరే అడుగుతారు ఏంది? టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు వాలంటీర్లు మద్యం సరఫరా చేస్తా, జనాల దగ్గర లంచాలు తీసుకుంటుంది నిజమా ఏంది? ఇట్ట మాట్లాడుతున్నావా? సర్లే, ఇంతకీ షోలో టార్గెట్ ఎవరో చెప్పు. చంద్రబాబు నాయుడు గారు. ఏంది జోగు అట్ట బాబు పేరు చెప్తున్నావు? బాబుని ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి మినిస్ట్రీ ఇస్తానని చెప్పాడే ఏంది జగన? అంబట్ నుంచి నీదాకా అందరూ బాబు పోయి పడుతున్నారో? సర్లే, ఇంతకీ బాబుని ఏం తిట్టాలనుకుంటున్నావో? ఆంధ్రాలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్రస్ లేని ప్రతిపక్ష నాయకుడు. నీకు అడ్రస్ ఉందా? నీ కనీసం డోర్ నెంబర్ ఉందా? ఇబ్బంది బడా, బాబుకి డోర్ నెంబర్ ఉందా అని అడుగుతున్నావో? బాబుకి ఏపీ ఏందే హే, తెలంగాణలోని అన్ని టీడీపీ ఆఫీసుల డోర్ నెంబర్లు బాబువేగా? నీకు కనీసం ఆధార్ కార్డు ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏందే, బాబుకు ఆధార్ కార్డు లేదని అట్ట అంటున్నా? ఆయనకి ఆధార్ కార్డు కంటే ముఖ్యమైన ఓటు కార్డే ఏపీలో ఉంటే నువ్వేంది ఎట్ట తగులుకున్నావో? నువ్వొక దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు మాకు. ఇదిగో జోగే, బాబును దిక్కుమాలినోడు అని అంటావేంది? కరోనా టైంలో ఏం చేయాలో దిక్కుతోచని మీకు ఆయన దిక్కు చూపిస్తా సలహాలు ఇస్తున్నాడుగా, అట్ట మాట్లాడొచ్చా? ఈ దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో కూర్చుంటాడు. అధికారం రానంత వరకు మీ నాయకుడు కేరాఫ్ అడ్రస్ కూడా హైదరాబాద్లోని లోటస్ పాండేగా జోగి? 300 కోట్ల రూపాయల భవనంలో నుంచి మాట్లాడతాడు. ఆయన భవనం అన్నా కేవలం 300 కోట్లే, అదే మీ జగన్ బెంగళూరు ప్యాలెస్, లోటస్ పాండ్లు ప్యాలెస్ల విలువ 1000 కోట్లంటగా, దాని గురించి చెప్తావా? వీడియో కాన్ఫరెన్సా, టెలికాన్ఫరెన్సా, అమెరికా వాళ్ళతో మాట్లాడతాడు. బాబు అమెరికా వాళ్ళతో మాట్లాడుతున్నాడని అట్ట ఫీల్ అవుతున్నావో? మీ నాయకుడు జగన్ మొన్న అమెరికా వెళ్ళినప్పుడు జనాలు రాలేదని చెప్పి బాబు క్రేజ్ చూసి బాధపడుతున్నావా ఏందే? ఏంటయ్యా నువ్వు ఇచ్చే బోడి సలహాలు? నీ బోడి సలహాలు ఎవరికి కావాలా? తస్సదియే జోగే, బాబు సలహాలు ఎవరికి కావాలని అడుగుతున్నావో? వాజ్పేయి నుంచి అద్వానీ వరకు బాబు సలహాలు తీసుకునే అప్పట్లో రాజకీయాలు నడిపారు, నువ్వేంది ఆయన ఈ బోడి సలహాలు అంటావో? అంటే నువ్వు సీనియర్ అయినంత మాత్రాన ఇక్కడున్న, అక్కడేమో ఆయనేమో వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతుంటే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ దద్దమలంతా తానా సందానా అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి భజన కొట్టడం, డంకాలు వదటం ఇదా? చూడు జోగి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కానవులా. బాబు మాటలకి టీడీపీ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారని అంటున్నావు? టీడీపీ వాళ్ళు బాబు మాటలు కాకుండా మీ మాటలకు సపోర్ట్ ఇస్తారా ఏందే కామెడీగా? ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయింది ఈ రోజున. నీ పాసుగాల, ప్రతిపక్షాన్ని అట్ట పనికిరాని పక్షం అంటున్నావో? నిజంగా పనికిరాని పక్షమే అయితే మీ పార్టీ వాళ్ళందరూ టీడీపీ వాళ్ళ ప్రెస్ మీట్లని లైట్గా తీసుకుంటారు, కానీ మైకుల ముందుకొచ్చి వాళ్ళకి కౌంటర్ అటాక్ ఎందుకు ఇస్తారు చెప్పు? ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చెత్త నాయుడుగా మారిపోయాడు. ఒరే ఒరే ఒరే, అట్ట బాబుని చెత్తనాయుడు అంటున్నావు? ఆయన నిజంగా చెత్తనాయకుడు అయితే ఇన్నేళ్ల పాటు రాజకీయం ఎట్టా చేస్తాడు సామి? అసలు ఈ రోజున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ప్రజలందరూ కూడా
ఈ రోజున ప్రజల్ని కాపాడటంలో ముఖ్యమంత్రి గారు ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో దీన్ని పారదోలటంలో మీరు నిజంగా కరోనాని పారద్రోలుంటే ఏపీలో ఈ రేంజ్లో కేసులు ఎందుకు పెరుగుతాయి? అంటే కరోనా వస్తే పారిపోదామా? పోసుగాల కరోనా వస్తే పారిపోతామా అని క్వశ్చనింగ్ లేస్తున్నావో? కొంపదీసి కరోనాతో చిరు పవన్ లాగా ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా? ఏంది క్షేత్రస్థాయిలో మా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఏంది జోగు? అట్టా క్షేత్రస్థాయిలో మీ ఓళ్ళు కరోనా రాకుండా జనాల ప్రాణాలు కాపాడారని కబుర్లు చెప్తున్నావో? ఇప్పుడు నాకు ఒక వీడియో చూపిస్తా చూడు. చూసావా జోగి, లాక్డౌన్ టైంలో మీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ర్యాలీలు ఎట్టా తీసి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నాడా? మేము పనిచేస్తా ఉంటే అభినందించరు? ఏంది జోగు, వాళ్ళు అభినందించరని కబుర్లు చెప్తున్నావు? అయినా వాళ్ళ 5 ఏళ్ల పాలనలో మీ వాళ్ళు ఒక్కసారైనా వాళ్ళని అభినందించారా? వాళ్ళు అభినందించలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతేగా? నువ్వు అభినందించపోయి నీ బోయ్ అభినందన ఎవరికి కావాలి? ఇబ్బంది బడా, నువ్వు సెకండ్లో ఎన్ని మాటలు మారుస్తావో. వాళ్ళు అభినందించలేదని నువ్వే బాధపడతా, మళ్ళీ వాళ్ళ అభినందనలు ఎవడికి కావాలంటావు? ఏంది మీ చెప్పాం కదా, శాశ్వత క్వారంటైనే చంద్రబాబు నాయుడికి. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా క్వారంటైన్ లోకి వెళ్ళిపోయింది. ఏంది ఇదే, టీడీపీ పని అయిపోయిందని కబుర్లు చెప్తున్నావా? టీడీపీని కథం చేయడం మీ నాయకుడు తండ్రి పెద్ద ఆయన వల్లే కాల, ఇంకా మీ నాయకుడు వల్ల ఎక్కడ వద్దు చెప్పు. మీరు శ్రీకారం చుట్టే తగ్గిన మూల్యం ఈ పాటికి అయిపోయింది. మీకు సిగ్గులేదు, మీకు 21 సీట్లు పరిమితం అయిపోయారు. ఏంటండే, ఇంకొకసారి చెప్పటేలేగా. మీరు శ్రీకారం చుట్టే తగ్గిన మూల్యం ఈ పాటికి అయిపోయింది. మీకు సిగ్గులేదు, మీకు 21 సీట్లు పరిమితం అయిపోయారు. చూడు జోగి, టీడీపీ వాళ్ళకి 23 సీట్లు వస్తే నువ్వేంది 21 అంటావో? కరోనా కేసులు ఏపీలో పెరగతుండటంతో ఇక వచ్చే ఎన్నికల్లో మీ బతుకులు బస్టాండ్లు అవుతాయని ఫీల్ అవుతున్నావా? ఏందా ఇట్టా మాట్లాడుతున్నావా? సర్లే, ఫైనల్గా ఎలా పోయే ముందు ఏదో ఒకటి చెప్పిళ్ళు. దయచేసి ఇటువంటి వ్యక్తిగత దోషంలో చూడు జోగి, నువ్వు ఈ మొక్క చెప్తుంటే నాకు అక్రమ బియ్యం వ్యాపారం వచ్చి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నీతులు చెప్పినంత చండాలంగా ఉంది. దద్దమ్మ సన్నాసులని నువ్వు వాళ్ళని వ్యక్తిగత దోషంలో చేసావు, మళ్ళీ వాళ్ళంటావేంది? చెప్పినంత వరకు జాలుగానే ఇంకెళ్ళు జోగి.